जोहार वैएस राजशेखर रेड्डी जोहार वैएस राजशेखर रेड्डी गारु जोहार वैएस राजशेखर रेड्डी गारु जिंदाबाद जिंदाबाद जोहार 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 अमर रहे वैएसआर अमर रहे वैएसआर जोहार राशि सीटोटे अंदर सलाह सूचन तो मुख्य मरी जिला अध्यक्ष बका मणिक प्रसाद गारी सूचन मेरे को कांग्रेस पार्टी सेवादल प्रेसिडेंट निबुदलायनु मन पार्टी पेरु गुर्तु मुंदु नाकु तेलियदु गानी मेमु वच्चिन तर्वात ओक षेड्यूल इच्ची प्रति रोजु ई मंत्रिवर्यु अंबट रामबाबु रूपकर्ता गुंटूर वैएसआरसीपी पार्टी अध्यक्षुलु डॉक्टर राधा गारिकि अलागे पंचायतीराज स्टेट प्रेसिडेंट अंदरिकी नमस्कारं प्रजल नम्मकं अंता मन वैएस जगन्मोहन रेड्डी गारु जगन्मोहन रेड्डी गारु अंटुन्नायि మేము తో బాగుంటున్నాయని చాలా చక్కగా మనల్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఏయో చిన్న చిన్న లోపాలు ఉంటాయి అటు మన కింద ఉన్న కార్యకర్తల్ని సరిగా చేయండి సరిచేయండి ఇలా ఇలా వీళ్ళకి ఇది రాలే ముఖ్యంగా జగన్ మీరే మా నమ్మకం జిల్లా పార్టీ తరఫున ఫస్ట్ సన్మాన ఫస్ట్ మంత్రి గారు జిల్లా మీటింగ్ లో ఫస్ట్ రావడం సమావేశానికి విచ్చేసినటువంటి సోదరి సోదరులు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి సోదరి సోదరు నవ మాసాలు నవరత్నాలు నవ ఉత్సవాలు ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనవి శుభ సూచకాలు 9 మాసాలు నిండితే గాని మంచి పిల్లవాడు పుట్టడు పిల్లో పిల్లవాడు అలాగే జగన్ మోహన్ రెడ్డి గారు కూడా నవరత్నాలని ఎన్నికలకు ముందు పదకాలు పెట్టారు వాటిని చాలా సమర్థవంతంగా అమలు చేస్తున్నారు అలాగే మాణిక్యవర ప్రసాద్ గారికి ఆర్గనైజేషన్ పట్ల విస్తృతమైనటువంటి అవగాహన ఉంది పార్టీ అధ్యక్షుడిగా పార్టీ శ్రేణులను సిద్ధం చేయడానికి 9 రోజుల పాటు ఇక్కడ సమావేశాలు నిర్వహించడం అనేది ఒక మంచి పరిణామం
కడమ జిల్లాలో కూడా ఒక ఆదర్శంగా ఇది నిలవబోతుంది అనేటువంటి మాట నాకు అనిపిస్తా ఉన్నది. అందర్ని గ్యాదర్ చేయటం, వారితో నాలుగు మాటలు మాట్లాడటం, ఇంకా సంవత్సర కాలంలో మనకి ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికలకు రావాలి అంటే మనం అందరం కూడా సర్వసన్నద్ధమై ఉండాలి. చిన్న చిన్న ఇన్నాళ్ళు ఈ నాలుగు సంవత్సరాలు ఏదో అధికారం నడిచిపోతూ ఉంది, కానీ రాబోయే ఒక సంవత్సరం మనం కాస్త ప్రిపరేషన్ మరింతగా మనం పెంచుకోవాలి, వెళ్ళాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మరి మిమ్మల్ని అందరినీ యాక్టివ్ చేయడానికి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి ఈరోజు పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించినటువంటి సమావేశానికి నన్ను వారు ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మహాత్మా గాంధీ గారు చెప్పిందే, గ్రామాలు బాగుంటే అన్నీ బాగుంటాయి. ఇది చాలా పెద్ద స్లోగన్. గ్రామాలు బాగుండాలి, గ్రామాలు నీట్గా ఉండాలి, గ్రామ పరిపాలన జరగాలి, ప్రజల వద్దకి పరిపాలన వెళ్ళాలి, ఇలాంటి స్లోగన్స్ చాలా జరిగాయి. కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికీ గ్రామాల నుంచి ప్రజలు పట్టణాలకు తరలి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు, కారణం అక్కడ వసతులు లేకపోవటం, దానితో పాటుగా పరిపాలనా విభాగం కూడా ఏదైనా ఉంటే తాలూకా హెడ్ క్వార్టర్లోనో లేదా మున్సిపల్ హెడ్ క్వార్టర్లోనో జిల్లా హెడ్ క్వార్టర్లోనో పరిపాలన ఉండటం, అందరూ అక్కడ సౌకర్యాలు బాగున్నాయని తరలి రావటం, ఇలాంటివి జరుగుతూ ఉన్నది. ఎన్ని వాగ్దానాలు చేస్తున్నా, ఎన్ని స్లోగన్స్ ఇస్తున్నా, కానీ ఇప్పుడు దానికి పునాదులు పడుతున్నాయనేది నా అభిప్రాయం. దీన్ని మీరే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నారు. ఏ రకంగా వికేంద్రీకరణ చేస్తున్నారు? గ్రామాలలోనే కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా, అన్ని పరిష్కారం కాకపోవచ్చు, కోర్టుకు వెళ్ళాలంటే మళ్ళా తాలూకా కోర్టుకి జిల్లా కోర్టుకి రావాలి, కానీ చాలా సమస్యలని గ్రామాల్లోనే పరిష్కారం చేసుకునే విధంగా ఇవాళ సెక్రటేరియట్ని నిర్మించారు అక్కడ, అదేవిధంగా వెల్నెస్ సెంటర్ని నిర్మించారు అక్కడ, దానితో పాటుగా రైతు భరోసా కేంద్రాలను నిర్మించారు అక్కడ. రైతు పట్టణానికి రావాల్సిన అవసరం లేదు. రైతు ఏదైనా పురుగు మందులు కొనాలన్నా, ఎరువులు కొనాలన్నా రైతు భరోసా కేంద్రంలోనే పర్చేజ్ చేసుకోవచ్చు. వాటిని వాడి వచ్చినటువంటి ఉత్పత్తిని మళ్ళీ తిరిగి ఎక్కడో మార్కెట్ యార్డుకు వెళ్ళి అమ్ముకోవాల్సిన అవసరం లేదు, అదే రైతు భరోసా కేంద్రంలో అమ్ముకోవచ్చు. దీనివల్ల గ్రామంలో ఉన్నటువంటి రైతాంగం పట్టణాలకి తాలూకాలకి పరిగెత్తవలసినటువంటి అవసరం లేనటువంటి ఒక నూతన వ్యవస్థకి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలి. ఇది చరిత్రలో ఆయన పేరు నిలిచిపోతుందని కూడా మనం చేస్తున్నాం. అలాగే జిల్లాలు, నేను గుంటూరు జిల్లా వాడిని, నేను రేపల్లో పుట్టా, రేపల్లో ఒకసారి రిప్రజెంట్ చేశా, గుంటూరులో ఉంటున్నా, సత్తెనపల్లిలో పోటీ చేసి గెలిచా, ఇదంతా గుంటూరు జిల్లానే. ఇప్పుడు ఈ గుంటూరు జిల్లా మూడుగా విభజించబడింది. నేను ఉండేది గుంటూరు జిల్లా, నేను పుట్టింది బాపట్ల జిల్లా, నేను రిప్రజెంట్ చేస్తున్నది సత్తెనపల్లి జిల్లా, పల్నాడు జిల్లా నర్సాపేట హెడ్ క్వార్టర్గా. అంటే మూడుగా ఇవాళ గుంటూరు జిల్లా, కొంత బాపట్ల కొన్ని కలిసినా మూడుగా జిల్లా చీలిపోయింది. గుంటూరు హెడ్ క్వార్టర్, నర్సరావుపేట హెడ్ క్వార్టర్, బాపట్ల హెడ్ క్వార్టర్ అక్కడ అభివృద్ధి చెందుతూ ఉంది. సో జిల్లాలన్నీ చిన్న చిన్న జిల్లాలుగా మారుతున్నాయి. నాకు ఇటువరకు గుంటూరులో కలెక్టర్ ఉంటే సత్తెనపల్లి కలెక్టర్ని పిలిచుకెళ్ళాలంటే తలప్రాణం తోక్కొచ్చేది. కారణం ఏంటంటే అతను తప్పేం కాదు, 17 నియోజకవర్గాలకి ఆయన బాధ్యుడు. ఇవాళ మా నియోజకవర్గం నుంచి కలెక్టర్ని కావూరు చేస్తే సార్ ఖాళీగా ఉన్నారు రమ్మంటారా అనేటువంటి పరిస్థితి ఉంది. నర్సాపేట నుంచి ఒక అరగంటలో నా హెడ్ క్వార్టర్కి వస్తారు. 7 నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైన ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. సమస్యల పరిష్కారం అతి సులువుగా చేసుకునేటటువంటి ఒక నూతనమైన అడ్మినిస్ట్రేషన్ వస్తుంది ఇవాళ. ఇన్ని సంస్కరణలకి ఎందుకు ఇంతకుముందు చేయలేకపోయారు? ఒకటి, వారికి చిత్తశుద్ధి లేదు, వారికి ఆలోచన లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు
అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచన చిత్తశుద్ధి దృష్టి పెట్టి పరిపాలన వికేంద్రీకరణ చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలనేటువంటి దృక్పథంతో పని చేస్తున్నారు. దీని ఫలితాలు కూడా వస్తాయి, ఏం కంగారు లేదు. ఇవాళ మనం చూస్తున్నాం, సరే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి, అభివృద్ధి అంటే కేవలం ఒక 20 అంతస్తులు 30 అంతస్తులు మేడలు కట్టడమే అభివృద్ధా? గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఏమీ అభివృద్ధి అవసరం లేదా? చాలా చర్చ ఉంది, అది జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అభివృద్ధి మీదే దృష్టి పెట్టలేదు, అంత సంక్షేమం మీదే దృష్టి పెడుతున్నారు, పేదలకు దోచిపెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు దోచిపెట్టేస్తున్నాడు. అంతేకాకుండా ఈ వాలంటీర్స్ పెద్ద దొంగలు, ఇవన్నీ మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా. వాలంటీర్ దొంగలైతే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తావా? లేదు పేదలకు దోచిపెడుతుంటే ఇవన్నీ ఆపేస్తావా? చెప్పు, చెప్పే ధైర్యం ఉందా? ధైర్యం లేదు నీకు, ఎందుకంటే నువ్వు ఏ పథకాన్ని పెట్టలేవు, కానీ మేము పెట్టిన పథకాన్ని నువ్వు తీయలేవు. నేను మనవి చేస్తున్నా, ఇప్పుడే కాదు చెప్తుంది, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం పథకాలు పెట్టాడు? ఆరోగ్యశ్రీ పెట్టాడు, తీయగలిగావా? ఉచిత కరెంట్ పెట్టగలిగాడు, తీయగలిగావా? ఒక్కసారి సమాజం పట్ల ఆలోచన చేసి పేద ప్రజలకు అండగా ఉండాలని ఆలోచన చేసి నిర్ణయించుకొని జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ పెట్టిన పథకాన్ని తీయలేనంత స్ట్రాంగ్గా పెట్టాము, అది మా ఘనత అని మనవి చేస్తున్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఘనత. ఏం లేదు, సింపుల్, వారికి ప్రజల పట్ల ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ప్రజలకు మేలు చేయాలనే తపన ఉంది, ఆ తపనతోనే వాళ్ళు చేస్తున్నాం. అమ్మ ఒడి ఎప్పుడు పెట్టారు? నువ్వు తీయగలుగుతావా? రైతు భరోసా, చేదోడు, వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్ ఎంత ఇస్తున్నావు? నువ్వెంత ఇచ్చావు? ఇవన్నీ కూడా చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి అంశాలు. అయితే మొన్నేదో ఒక 21 ఎమ్మెల్సీలకి ఎన్నికలు జరిగాయి. 3 గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఎమ్మెల్సీలను మనం ఓటమి పాలయ్యాం. ఒక ఎమ్మెల్యే తరఫున ఒకటి జరిగిన దానిలో కూడా ఒకటి ఓటమి పాలయ్యాం. 21 జరిగితే 4 ఓటమి పాలయ్యాం. 4 తెలుగుదేశం గెలిచింది. దానికేమీ సైకిల్ గుర్తు, ఫ్యాన్ గుర్తు ఉండదు. ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారు, దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతాడా ఉంటాడా అని ఆలోచించరు. ఏదో జరిగింది, కొంత పర్సంటేజ్ జరిగితే 4 గెలిస్తే ఎంత సంబరపడిపోతున్నారు. 4 గెలిచాం, ఇంకేమీ లేదు, రాజ్యాధికారమే వచ్చేస్తుంది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. దట్ ఈజ్ ఇంపాసిబుల్ అని మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు ఇప్పుడు చిత్తశుద్ధిగా పరిపాలన చేశారు, మరొక సంవత్సరం మరింత చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం ఎవడి తరము కాదు, రాసుకోమని మనం చేస్తున్నాం. అది వాళ్ళకి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు తపన పడిపోతున్నాడు, ఎవరితో? పవన్ కళ్యాణ్ కలవాలి, పవన్ కళ్యాణ్ కలవాలని తపన పడిపోతున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో కలవాలని తపన పడిపోతున్నాడు. ఏమిటి తపన ఇద్దరికి? ఏంటో తపన నాకు అర్థం కాల. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి పవన్ కళ్యాణ్ కలుస్తున్నాడా, లేక తాను సిద్ధాంతపరంగా కలుస్తున్నాడా? ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత. మేము కలిస్తే మీకేంటయ్యా, గంగలో దూకడం కలిసి మాకేం అభ్యంతరం లేదు. కానీ రాజకీయాల్లో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ప్రజలు మిమ్మల్ని సహించరు. ఎస్, పవన్ కళ్యాణ్ గారు మీరు రాజకీయ పార్టీ పెట్టారు, కాసేపు చెగువీరా అన్నారు, సిపిఐ సిపిఎం దేశభక్తులు అన్నారు, నక్సలైట్ దేశభక్తులు అన్నారు, దాని దుంపదేగా తిరగేస్తే బీజేపీతో కలిశారు. సిద్ధాంతాలు ఏంటి నాకు చెప్పండి ప్లీజ్. ఐ వాంట్ టు నో, నాకు తెలియదు, మీకే బాగా తెలుసు పవన్ కళ్యాణ్ గారికి. ఎలా ఇది ఎలా సాధ్యం? చెగువీరా మీ ఆదర్శ పురుషుడు ఎలా అవుతాడు? బీజేపీ పద్మంతో మీరు ఎలా కలుస్తారు? మళ్ళీ ఇప్పుడు బీజేపీ పద్మం నుంచి విడాకులు తీసుకొని
మళ్ళా చంద్రబాబుతో కలవాలి, ఓట్లు చేయలేవను. ఏందో ఇది, ఓట్లు చేయలేము. ఆ పార్టీ పేరు జనసేన అంటాం కంటే ఓట్లు చేయలేనివని పార్టీ అని చెప్పాలి. జనసేన అంటున్నారు, ఏదో కుర్రాళ్ళని రెచ్చగొడుతున్నారు, రోజుకి ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరు కలిసి వస్తే తప్ప మేము ఎదుర్కోలేము అంటే వెరీ సింపుల్. మీరు అందరూ ఆలోచన చేయండి, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సింగిల్ సింగిల్గా వెళ్తే మనం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేము. జగన్మోహన్ రెడ్డి గారు సో స్ట్రాంగ్ ఇన్ ది గ్రౌండ్. ఏదో పేపర్లో ఇల్లు రాసినా, ఏదో ఒకరిద్దరు ఏదో మైకుల్లో మాట్లాడినా తీసేయండి, బట్ కానీ రోజువారీగా కూలీ నాలీ చేసుకునేటటువంటి జనం, వ్యవసాయదారులు, పల్లెటూరులో ఉన్నవారు వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళందరూ మన వైపున ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా వచ్చినా గెలవలేడు, అసలు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వస్తే అసెంబ్లీకే వెళ్ళలేడు. మొన్న ఏదో మచిలీపట్నంలో అనుకుంటా, నేను ఈసారి అసెంబ్లీకి వెళ్తా అంటున్నాడు. ఏంటే నువ్వు అసెంబ్లీకి వెళ్తాను కూడా అంత ఆనందపడిపోతున్నావు? చంద్రబాబుతో కలిస్తే ఆయన అసెంబ్లీకి వెళ్తాడు, చంద్రబాబుతో కలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు కలదంటున్నారు. నేను మనవి చేస్తున్నా, మీరు అపవిత్రమైన కలయిక, కారణాలు లేనటువంటి కలయిక, లాజిక్ లేనటువంటి కలయిక, కేవలం జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయటం కోసం కలిచేటటువంటి కలయికని పేద ప్రజానీకం, బడుగు బలహీన వర్గాలు ఎందుకు సహిస్తారు చెప్పండి? మేము ఇన్ని పథకాలు ఇస్తున్నామే, ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారే. అలాంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించటము అంటే పేద ప్రజలని ఓడించటం కాదా? పేద ప్రజల గుండె రగలదా? మీ సంగతి తేల్చరా అని అడుగుతా ఉన్నా నేను. సింపుల్, కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. కారణం ఒక్కటే, యు కంపేర్, పూర్వం ఉన్న ప్రభుత్వంతో కంపేర్ చేయండి, 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేయండి. ఎలా పరిపాలన చేస్తున్నాం, ఎంత దోపిడీ చేశారు వాళ్ళు, ఎంత అన్యాయాలు చేశారు వాళ్ళు. అదేమంటే మా మీద కేసులు పెడుతున్నారండి, మా రామోజీరావు మీద కేసు పెడుతున్నారండి. పెట్టరే, రామోజీరావు ఏమైనా పైన దిగొచ్చాడా? ఈజ్ ఎ వైట్ కాలర్ క్రిమినల్. ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని అనేక క్రైమ్స్ చేసి ఆయన డబ్బు సంపాదించినటువంటి ఒక వైట్ కాలర్ క్రిమినల్, నేరస్తుడు, ఆర్థిక నేరస్తుడు రామోజీరావు. అలాంటి ఆర్థిక నేరస్తుడి మీద విచారణ జరుగుతుంది, జరుగుతుంది, అవసరమైతే యాక్షన్ తీసుకుంటారు. వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత దీనికి ఏంటి కంగారు పడిపోతున్నారు? అసలు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదండి, ఎందుకు మీరు యాక్షన్ తీసుకోరు? ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోతే యాక్షన్ తీసుకోరా? తప్పు చేస్తుంటే కంప్లైంట్ కావాలా? సూమోటివ్గా తీసుకోకూడదా? అమ్మో రామోజీరావు గారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి భయపడతారేమో, నువ్వు నేరం చేస్తున్నావా లేదా అని విచారణ చేస్తేనే కంగారు పడిపోతారే, విచారణ అంటేనే మంచవైకి పడుకుంటారే. రోజు మా మీద పిచ్చిరాతలు రాస్తావే, నీ మీద విచారణ అనగానే మంచవైకి పడుకుని అయ్యో రామా అని అంటావే, ఏమిటి ధర్మం అని అడుగుతా ఉన్నా. నేరం ఎవరు చేసినా వారు శిక్ష అనుభవించవలసిందే. ఆర్థిక నేరగాడు రామోజీరావు, రామోజీరావు మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఇది ప్రజల మనోభావాలని కూడా మనవి చేస్తున్నాను. అమ్మో రామోజీరావు గారా, ఆయన చాలా గొప్పోడే. ఎవడు గొప్ప? చంద్రబాబు గొప్ప, లేకపోతే వాళ్ళ సామాజిక వర్గానికి గొప్ప, కానీ ప్రజలకు గొప్ప కాదే. ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి చాలా మార్పులు వస్తున్నాయి. అన్నిటికన్నా సంతోషం వాలంటరీ వ్యవస్థ ఎంత చక్కగా పరిపాలన జరుగుతూ ఉంది. దానితో పాటు మేము గడప గడపకి వెళ్ళాం, మా దుంప దిగుతుంది. కాంగ్రెస్ పార్టీలో మేము కూడా పనిచేసాం, నేను ఈయన. ఎలక్షన్ డేట్ వస్తే తప్ప కదిలేవాళ్ళం కాదు ఇంట్లో నుంచి. ఇప్పుడు ఎలక్షన్ డేట్ రాలా, ఇంకా సంవత్సరం జరిగిద్ది, ఇవాళ నుంచి రోజు తిరగ మా టికెట్లు గ్యారంటీ కాదు తెలియదు, మళ్ళా అది వేరే విషయం. అయినా మేము గడప గడపకి తిరుగుతున్నాం, పార్టీ కోసం శ్రమిస్తున్నాం, శ్రమించాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన,
గడప గడపకి వెళ్తున్నాం, గడప గడపని పలకరిస్తున్నాం, మీకు సంక్షేమ కార్యక్రమాలు అందా లేదా అమ్మా అని అడుగుతున్నాం, వారి దగ్గర నుంచి తెలుసుకుంటున్నాం. ఇది గొప్ప ప్రక్రియ. కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలకు ముందు వెళ్తే పెద్ద రివర్స్ అయిపోయాడు, ఏం వచ్చావులే పెద్ద ఇవాళ అని. ఇవాళదేం లేదు, ఎవరో అంటున్నారులే ఆ జనసేన బాబుతో లేకపోతే తెలుగుదేశం బాబుతో. తెలుగుదేశం బాబుతో కామ్గా నూరుకున్నారు, ఈ జనసేన వాళ్ళు బాగా ఇదవుతున్నారు. ఎందుకంటే కొత్త పిచ్చోడు పొద్దురుడని ఆ బాబుతో ఉన్నారు కూడా, అది వేరే అంశం. సో దానితో పాటు ఇవాళ జగనన్నే మా భవిష్యత్తు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేసి ఇవాళ వాలంటీర్సు, గృహసారథులు, కన్వీనర్సు, నాయకులు ఇంటింటికి వెళుతుంటే నాకేంటో అర్థం కాలా. పోయినసారి తెలుగుదేశానికి ఓటేసిన వాళ్ళు కూడా సమాధానాలు బాగా చెప్తున్నారు, అయ్యా మీ ప్రభుత్వంలో ఇంతకుముందు ప్రభుత్వం కన్నా ఇప్పుడు ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందా? మంచి జరిగిందండి. ఏంటి చెప్పండి? మాకు అమ్మఒడి వచ్చిందండి, అప్పుడు లేదు. మాకు 45 ఏళ్ళ చెయ్యూత వచ్చిందండి 1800, అది అప్పుడు లేదు. మాకు రైతు భరోసా వచ్చిందండి, మాకు అప్పుడు లేదు. వాళ్ళు తెలుగుదేశానికి ఓటేశారు నాకు తెలుసు. ఈ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడం మంచిదేనా? మంచిదేనండి. కొనసాగించడానికి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తారా? మద్దతు ఇస్తామండి. మిస్టర్ కాలు ఇస్తారా? ఇస్తామండి, ఇచ్చారు. అంటే వాళ్ళు తెలుగుదేశం అయినా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వ్యతిరేకించలేని దశలోకి నెట్టబడ్డారు అంటే జగన్మోహన్ రెడ్డి మంచోడేనయ్యా, బాగా చేస్తున్నాడయ్యా, కానీ మా కులం వాడు అందుకే ఇవ్వాలి ఓటు అనుకుంటున్నారు లోపల. కులం లేదు, బూడిది లేదు బాబు, మా కులం మా కులం అని గోక్కున్నారా? ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, కులాలు కూడుబెట్టవు. పైగా ఒక కులాన్ని తీసి మరో కులానికి అమ్ముకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను ఈ కులం నాది అని చెప్పి పార్టీ పెట్టి ఈ కులాన్ని తీసుకెళ్ళి ఆ కులానికి అమ్మేయాలనుకునేటటువంటి దౌర్భాగ్యులైనటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ సమాజంలో వారిని తిరస్కరించవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వాళ్ళు కూడా తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ అద్భుతమైనటువంటి కార్యక్రమం మనం ముందుకు వెళుతున్నాం. తెలుగుదేశం వాళ్ళు ఎవడో టిక్కెట్లు డిసైడ్ చేసుకోలేని పరిస్థితి. ఒక్కో నియోజకవర్గంలో 4 రోజులు తిరుగుతున్నారు ఒక్కో నియోజకవర్గంలో. మనకు అదేమి లేదు, చాలా క్లారిటీగా ఉంటుంది, చాలా సూటిగా ఉంటుంది. మన 4 పారిపోయారు మన పార్టీ నుంచి. ఆ 4 టిక్కెట్ లేదని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒకరిని తీసుకెళ్ళాను, అమ్మ టిక్కెట్ గురించి అడగమాక నువ్వు నీకేం కావాలో చెప్పి చేస్తానన్నాడు. అప్పుడైనా చంద్రబాబు అయితే ఏమంటా అంటే చూద్దాంలేమ్మా, మళ్ళీ ఆలోచిద్దాం, మళ్ళీ సర్వే చేద్దాం, నీకు మళ్ళీ వస్తే ఇద్దామని ఆశ పెడతాడు. మన లీడర్ ఆశ పెట్టేవాడు కాదు, వాస్తవం చెప్పేవాడు. ఇలాంటి లీడరే చిరస్థాయిగా ప్రజల్లో నిలబడతాడు. లాలు చిలిపడే మనస్తత్వం కాదు, సింగిల్గానే వస్తాడు, ఈ రాష్ట్రాన్ని మన పరిపాలన చేస్తాడు, మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపిస్తాడు. జగన్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలు, 10 మందిని గ్యాదర్ చేయటం మీ అందరికీ ఒక ఇంపని, అది రొటీన్ కోర్సులో పోతుంది. అలా పోకుండా తీసుకొచ్చి దాన్ని మోటివేట్ చేసి మీరు శక్తివంతులు ప్రజల్లోకి వెళ్ళండి, మీ కార్యక్రమాలు నిర్వహించండి అని చెప్పడం ద్వారా మన ఉత్సాహం పెరుగుతుంది. ఉత్సాహం పెరగడం ద్వారా ప్రజల్లోకి వెళ్తాం. ఒక్కటే మనం చేస్తున్న చాలామంది కార్యకర్తలు ఇందాక వాళ్ళు అన్నట్టుగా మాకేం జరగలేదు, మాకేం కాలేదు. డోంట్ వర్రీ దాట్. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో నీ వెనకున్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందారు, అంతకన్నా మనకు కావాల్సింది ఏంటని అడుగుతా ఉన్నా. నా ఊళ్ళో ఉన్నటువంటి, నా నాయకత్వంలో ఉన్నటువంటి గ్రామం ఇవాళ ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజలకు అమ్మఒడి అందుతుంది, ప్రజలకు చేయూత వస్తుంది, ప్రజలకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నప్పుడు మనం కూడా సంతోషంగా ఉండాలి, ఉండి తీరాలి. నాయకత్వంలో అదే గొప్పతనం తప్ప మరొకటి కాదు. ఎంత సంపాదించినా ఏం చేస్తాను చెప్పండి. మాకు మా నా మీద పోటీ చేసి ఓడిపోయిన ఆయన బాగా సంపాదించాడు, ఏమయ్యాడు? ఊరేసుకు చచ్చిపోయాడు. సో ఈ కెనాట్ సే చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం, మంచి పేరు తప్ప. ఏదో కావాల్సినంత మనం పెట్టుకోవాలి తప్ప ఏదో ఎగబడి చేసుకుంటే అది ప్రజలు సహించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా
ना हृदयपूर्वक नमस्कार सलव तीस जय हिंद जय जगन्।